ఆ మంత్రికి జగన్ మార్క్ షాక్, బుట్టాకు ఎమ్మెల్యే, మేయర్కు ఎంపీ సీటు. సీఎం జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇన్ఛార్జీలను ప్రకటించిన నియోజకవర్గాల్లోనూ అవసరమైతే మళ్లీ మార్పులకు సిద్ధమవుతున్నారు. కర్నూలు మంత్రి గుమ్మనూరు జయరామ్కు ఎంపీ సీటు కేటాయించారు. ఆయన టీడీపీతో టచ్లోకి వెళ్లారని సమాచారం. దీంతో జగన్ వెంటనే షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో ఎంపీ అభ్యర్థిని ఖాయం చేశారు. మాజీ ఎంపీని ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలను పరిగణలోనికి తీసుకుని సీఎం జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి గుమ్మనూరి జయరామ్ను వచ్చే ఎన్నికలలో కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కానీ జయరాం తాను ఎంపీగా పోటీ చేయాలంటే తన కుమారుడికు ఆలూరు సీటు ఇవ్వాలని వైసీపీ ముఖ్యనేతల వద్ద ప్రతిపాదించారు. అందుకు పార్టీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో టీడీపీతో టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. నిర్ణయం తీసుకునే ముందు పార్టీ సమన్వయకర్త సుబ్బారెడ్డి పలుమార్లు జయరామ్తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ జయరాం అందుబాటులోకి రాలేదు. దీంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ వెంటనే జయరాం స్థానంలో కర్నూలు మేయర్ బివై రామయ్యను కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. నిర్ణయం తీసుకునే ముందు పార్టీ సమన్వయకర్త సుబ్బారెడ్డి పలుమార్లు జయరామ్తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ జయరాం అందుబాటులోకి రాలేదు. దీంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇమ్మగనూరు వైసీపీ అభ్యర్థిగా మాచాని వెంకటేష్కు ఇస్తూ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వం పట్ల స్థానిక పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో మరోసారి పార్టీ ముఖ్యనేతలు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆయన కుమారుడితో చర్చలు చేశారు. ఇమ్మగనూరు నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుకను బరిలోకి దించాలని నిర్ణయించారు. రేణుకకు సహకారం అందించేందుకు చెన్నకేశవరెడ్డి అంగీకరించారు. దీంతో మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎమ్మెల్యే సీటు ఖాయమైనట్లే. కర్నూలు ఎంపీగా రామయ్య పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా జిల్లాలో కర్నూలు సిటీ, నంద్యాల ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వీటిపైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. కర్నూలు సిటీ సీటును మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు. నంద్యాల లోక్సభ స్థానం మైనారిటీలకు కేటాయిస్తారని చెబుతున్నారు. త్వరలో ఈ నియోజకవర్గాలకు సంబంధించి అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.